చేస్తారు విషయం తెలియక అందరికి చెప్పినట్టే అమ్మాయి కూడా చెప్పేశాను. హాయ్ హాయ్ కూర్చో. ఇట్స్ ఓకే. ఏంటి లేట్ ఎంట్రీనా? మీకేముందండి బోలని వ్యాపారాలు ఉన్నాయి, దాంట్లో ఒకటి అలాగే వస్తుంటారు ఇలా వెళ్ళిపోతుంటారు, కానీ ఎంట్రీ మాత్రం కరెక్ట్ ఎంట్రీ అండి. నేను ఎప్పుడొస్తే ఏముందిరా, మా రాఘవ ఉన్నాడు కదా, ఇంత ఇచ్చిది పెట్టించాను, ఇంత చేశాడు. ఏంటి మనాడు మూడు ఓట్లో ఉన్నాడు? మనాడు అంటే అమ్మాయిలు పడుతున్నారు, పెద్ద ప్రాబ్లం అయిపోయిందని ఒక చిన్న అబద్ధం ఆడాను, పెళ్లి అయిపోయింది, దాంతో వాళ్ళు ఎంట పడడం మానేశారు. మంచిదేగా, ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందిగా. ఇప్పుడు కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. ఏంటది? నేను అమ్మాయిని ప్రేమించాను. ఇంకా మంచిది, ఇందులో ప్రాబ్లం ఏముంది? కానీ అమ్మాయి కూడా నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని చెప్పాడు. ఇది ప్రాబ్లమే, కానీ దానికి ఎంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది? దానికి అంత ఎంతనే ఉందండి, ఎవడెంత ఏడిస్తే అంత, ఎవరు సమైన వాడిది. నువ్వు నోర్మల్ ఐసీ రాఘవ, నువ్వెప్పుడు కస్టమర్స్ తో చెప్తుంటావే డోంట్ వరీ బి హ్యాపీ అని, ఆ పని నువ్వు చెయ్యి, నేను ఉన్నాను కదా. ఉంటే ఏం చేస్తావు? అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకు ఇంకా పెళ్లి కాలేదని చెప్తావా? చెబుతాం, చెప్పినా నమ్మదు, ఒకవేళ నమ్మినా నా మీద ఇంప్రెషన్ కూడా పడైపోతుంది. పోనీ, తప్పునే చేశాను కాబట్టి అమ్మాయి కాళ్ళ మీద పడి అమ్మాయిని చూసాను, అది మరీ రివర్స్ అయిపోతుంది. ఓహో, సర్లే నా తంటాలే, నేను పడతాను. నువ్వు అలా డిప్రెస్ అయిపోకరా, నీ ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత నాది, నువ్వు నార్మల్ అయిపో. సార్, కస్టమర్ ఇస్ వెయిటింగ్. రేయ్, వాడి ప్రేమను సక్సెస్ చేస్తానని ఒప్పుకున్నాను కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. తుమ్ జసా వలే హమ సకరే గా హిందీ అసై సంజు చలు. మీరా, మీరు కూడా అయితే గుడికి వస్తారా? ప్రతి శుక్రవారం వస్తాను. నేనైతే రోజు వస్తుంటాను. నిన్నెప్పుడూ చూడలేదే. నేను గుడిలోకి రానండి, ఆ మెట్ల మీద కూర్చొని దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటాను. ఎందుకు, నీకేమన్నా కష్టాలు పెడుతున్నాడా? నాకు కదండి, మన రాఘవ ఉన్నాడు కదండి. అవును, అతనికండి. ఆయనకా? ఏమండి, పెళ్ళింది కదండి, అదే అతని బెడ్ లో అందరినీ బి హ్యాపీ అనేవాడు, అతని లైఫ్ లో హ్యాపీ లేకుండా పోయింది. అంటే అసలు మ్యాటర్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మన రాఘవ వైఫ్ ఉంది కదండి, పెద్ద కాట్రక్ ఎక్కడియా అండి? కాట్రక్ అక్కడియా అంటే సాడిస్ట్, పెద్ద గేయాలి, హోప్లెస్. అవునా? మామూలు గేయాలి కదండి బాబు, మనిషి నిలువ కాల్చుకొని తినేస్తుంది, కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు. ఎందుకులేండి ఇన్ని కష్టాలు ఇండియన్స్ కి, ఎవరికి రాకూడదు. ఏంటి అల్లి నువ్వు అనేది, అంత కష్టపెడుతుందా? ఎంత కష్టపెట్టినా పర్వాలేదండి, గుడి చెప్పకూడదు అయినా చెప్తున్నాను. క్షమి స్వామి, ఒక దారుణ విషయం చెప్పరా, రోజు బారికి వెళ్ళి వితౌట్ వాటర్ ఫుల్ బాటిల్ కొట్టేస్తుందండి. మందు కొడుతుందా? మందు కొడితే పర్వాలేదండి, మందు కొట్టి ఇంటికి వచ్చి గుండి కొడుతుందండి బాబు. నిజమా? ప్రామిస్ ఒట్టు. కొడుతుందా? మరి ఆయన ఎలా భరిస్తున్నారు? కట్టుకున్న పెళ్ళం కదండి, అప్పటికే ఆడికి చాలాసార్లు చెప్పి చూశానండి, ఒరే వదిలేరా, గీ హార్ట్ డైవర్స్ అని చెప్పానండి. కరెక్ట్, డైవర్స్ ఇచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చుగా. ఆ వాడి మాట వినండి, ఒక్కసారి డైవర్స్ ఇచ్చిన మగ అండి, మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకోరేమోనని మామూలు భయండి. అదేంటి, ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవాలి కానీ ఏ అమ్మాయి అయినా సిద్ధపడుతుంది. చూసారా, మామూలు గురించి మీరు ఎంత బాగా ఆలోచిస్తున్నారు, ఎవరి దాకా ఎందుకండి, మీరు మామూలు పెళ్లి చేసుకోండి. జస్ట్ చెప్తాను అంతే, మళ్ళా మనమాట మా రాఘవని మీరు ప్రేమిస్తున్నారు, నాకు తెలిసి మా వాడికి మీరంటే బాగా ఇష్టం, తెలియకుండా ప్రేమిస్తూ ఉండొచ్చేమో, ఇంకెందుకు ఆలస్యం, ప్రొసీడ్. హాయ్. హాయ్, రండి కూర్చోండి. గుండెల్లో అంత మంట పెట్టుకుని కూల్ గా ఎలా ఉండగలుగుతున్నారు? నాకేంటండి, నాకేమైంది? ఇంకేం కావాలండి, ఏ మగాడైనా కష్టపడేది తన పెళ్ళం బిడ్డల కోసమే. అలాంటిది ఇంట్లోనే నరకం చూపించే పెళ్ళం ఉంటే ఎవరికైనా ఏం సుఖం ఉంటుంది? ఏం చెప్పేవరా? మీ ఆవిడ గురించి అంత చెప్పాడు, వదిలేయండి. ఎవరిని? మాయా, మీ ఆవిడ, ఆవిడ పటాస్కర్. మాయనా? మాయా, మాయా మీ ఆవిడ కదా. మీలాంటి ఉత్తముడికి భార్యగా ఉండే అర్హత ఆ రాక్షసికి లేదు, మీరు వెంటనే డైవర్స్ ఇచ్చేయండి.
చూసారా మీ మంచి కోరేవాడు ఇలాగే చెప్తారు మరి ఇంతగా ప్రేమించే మీ ప్రేమను రిసీవ్ చేసుకోలేకపోవడం ఆ గయ్యాలి బ్యాడ్ లక్ అవునండి మీ గురించి రోజుకో విషయం తెలిసే కొద్దీ మీ మెదళ్ళ ఎఫెక్షన్ పెరిగిపోతున్నాయి ఐ లవ్ యు అండి లవ్ యు మోర్ ఆ అమ్మాయి ముద్దు పెట్టింది ఈ చేతికేగా కంగ్రాట్స్ ఏం కంగ్రాట్స్ లే ఈ ఎడ నోటికొచ్చిందల్లా కూసి తీగల దాకా ముంచేశాడు కూసింది వాడే అయినా కూయించింది నేనేగా అనుకున్నాను మహానుభావ ఈ ఐటమ్ నీదేనని రాఘవ మేము ఏం చేసినా నీ మంచి కోసమే కదరా మంచే కరెక్టే ఆ పిల్ల నాతో కలిసినప్పుడల్లా నా మీద ప్రేమ గౌరవం ఆప్యాయత అంత ఎత్తుకు పెరిగిపోయిందని తెగ బిల్డప్ ఇచ్చేస్తుంది ఈ ఐటమ్ గురించి తెలిసిందనుకో అక్కడి నుంచి కింద పడి పేలిపోతుంది పిచ్చాడా పేలిపోదరా పెళ్ళైపోతుంది ఒక్కసారి పెళ్ళైపోయిందనుకో మిగతావన్నీ ఆటోమేటిక్ గా అవే సర్దుకుంటాయి నువ్వు చెప్పే రూట్ చూస్తుంటే నాకు పెళ్ళేదట ఏం కనపడలేదు సరే ఇవన్నీ వదిలేద్దాం ఆ అమ్మాయి నీతో ఏమంది ఐ లవ్ యు అన్న ఐ లవ్ యు అంది అంది కదా అంటే నీ నోట్లో పందార పోసినట్టే కదా పిచ్చోడా ఆడది ఒకసారి ప్రేమించింది అంటే నువ్వు చేసిన తప్పులన్నీ క్షమించినట్టే లెక్క అందుకే కదా నీ చేతికి ముద్దు పెట్టింది అది నువ్వు అలాగే చూస్తూ ఉండు మీ ఇద్దరికి పెళ్ళైపోతుంది వారం తిరగకుండా మీ ఇద్దరు హనీమూన్ కూడా వెళ్తారు అరే బిడ్డా ఈ డేంజర్ రాస్తూనే నాకు రాలా నన్ను చూస్తే కాకి అరవదు కుక్క మరగదు చెట్టు ఒకదు కరెంట్ ఎలగదు అలాంటి నాతోనే లొలి చేస్తావురా మా పేరు బ్లేడ్ బాబ్జీ నా పేరు వింటే కాకి అరుస్తుంది కుక్క మురుగుతుంది చెట్టు ఊగుతుంది కానీ మనిషే నీలాగా సైలెంట్ అయిపోతాడు నేను డిగ్రీ చదివి 1000 రూపాయలు ఉద్యోగం కోసం రోడ్లంట అడుక్కు తింటున్నాను ఒక్క మడ్రకి అంత డబ్బా చేస్తావా అమ్మో చూసింది చూసినట్టు చెప్పండి పోలీసులకు హెల్ప్ చేయండి నిజాయితీ గల పౌరులుగా చరిత్రలో నిలిచిపోండి అద్భుతమైన అవకాశం మీలో మడ్ర చూసిన వాళ్ళు గనక చెప్తే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మంచి ప్రజెంటేషన్స్ ఇస్తాను వాడేసుకున్న షర్ట్ కలర్ చెప్తే కలర్ టీవీ వాడి హైట్ చెప్తే ఫ్రీజ్ ఫేస్ ఆన్ వారు చెప్తే వాషింగ్ మిషన్ వాడిని పట్టి ఇస్తే 2 లక్షల డబ్బులు లేక ఒక మారుతి కారు ఎక్కడ చూసావురా నిజంగా ఉత్తునే మరి టీక్ కూడా డబ్బులు లేవు బాబాయ్ అందుకని ఆ ఎస్సగడ మరీ ఎర్రంగలప్పలో ఉన్నాడు ఆయన క్యాష్ చేసుకుందామని హంతకుండి గోల్డ్ మెడల్ కొట్టేయండి నీలాంటి నిజాయితీ గల సిటిజన్ ఒక్కడు ఒక్కడుంటే చాలు నీ పేరేదైనా సరే ఇక్కడ నుంచి నువ్వు నాకు భారతీయుడవు అపరిచితుడవు సార్ ఇక నుంచి నేను మీకు సుపరిచితుణ్ణి ఈ ప్రాసల మానేసి వాడు కనపడగానే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వు ఓకే సార్ కానీ వాడు నాకు కనపడగానే నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి ఆ దగ్గరలో ఏ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు సార్ నా దగ్గర సెల్ లేదు కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు సార్ ఒక నిజాయితీ గల పౌరుడు సెల్ ఫోన్ లేక బాధపడకూడదు ఇదిగో 5000 తీసుకో సెల్ ఫోన్ కొనుక్కో థాంక్స్ అండి కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి అంటే బిల్ వస్తే కూడా చెప్తా సెల్ ఇచ్చిన వాళ్ళు బిల్ ఎవరా అబ్బా ఆల్ ది బెస్ట్ థాంక్యూ సార్ మెన్షన్ నాట్ అయ్యో ఐ డు కూర్చో వాడి చావు నీ సెల్కి వచ్చింది
లక్కీ ఫెలో. థ్యాంక్ యూ.